ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నవంబర్ నెల వచ్చిందంటే పాత రోజులు గుర్తుకు వచ్చినప్పుడు నవంబర్ నెల ఎంతో పండుగ దినాల్లాగా ఉండేవి. ఎందుకంటే నవంబర్ నెల వస్తే హైదరాబాద్లో హైదరాబాద్లో కాన్వకేషన్ జరిగేది ప్రతి నవంబర్ నెలల్లో. కాబట్టి నవంబర్ నెల అంటే చాలా సంతోషంగా ఉండేది. ఆ రోజులలో కాన్వకేషను ఆ కాన్వకేషను ప్రయాణమైపోవటం, ఆ మందిరానికి పోయినప్పుడు హిబ్రోన్కి పోతున్నప్పుడు పాటలు పాడుకుంటా బస్సులో పాటలు పోతున్నప్పుడు అక్కడ గడిపే సమయంలోనూ కూడా ఎంతో మధురంగా ఉండేవి. పరలోకానికి ప్రయాణం చేసినట్టుగా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది ఆ రోజులలో. కాబట్టి నవంబర్ నెల వచ్చిందంటే అది పండగ రోజులు అన్నమాట, అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఈ నవంబర్ నెల ఈరోజు ఆరంభమైంది కాబట్టి అనిపిస్తూ ఉంది, మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం చేసుకొని ఆ కాన్వకేషన్స్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటున్నది. అదే సమయంలో దైవజండి భక్సింగ్ గారు, ఆ భక్సింగ్ గారి యొక్క పరిచయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నది, తృప్తిగా ఉంటున్నది. కాబట్టి నాకు అనిపించింది ఈ రోజులలో దైవజండి భక్సింగ్ గారి గురించి చరిత్ర, ఆయన జీవిత చరిత్ర లేక ఆయన గురించి సాక్ష్యం చాలా వరకు చాలా ఆయన గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, విన్నారనుకోండి. అది నాకు అనిపించింది ఈ నవంబర్ నెల కాన్వకేషన్ నెల కాబట్టి ఈ నెలలో ఇక్కడ నుండి రోజు కొంచెం దైవజండి భక్సింగ్ గారి గురించి కొంచెం సాక్ష్యం, అది ఇలాగ ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా చేయాలని తలంపు వచ్చింది. ఎందుకంటే ఈ రోజులలో పుస్తకాలు తీసుకొని పుస్తకం చదివేటువంటి రోజులు కావు ఇవి, చాలా తక్కువ పుస్తకాలు చదివేవంటి వాళ్ళు. అందరి చేతులలో సెల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆన్లైన్లో చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా, మెసేజ్లన్నీ కూడా. అందుకే అందులో యవనస్తులు, మరీ యవనస్తులు వారి పుస్తకాలు చదివేంత ఓపిక ఉండదు వాళ్ళకు. అందుకని వాళ్ళ చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి దాంట్లో యూట్యూబ్లో చూస్తుంటూ ఉంటారు. దైవజండి భక్సింగ్ గారి గురించి, ఆ దినాల పరిచయ గురించి, వారి గురించి తెలుసుకుంటారని ఆశతో పాటి అట్లాగా తలంపు ఉంది. ఈ నెల నుంచి ఆరంభిద్దాం అనుకున్నాము. కొంచెం దైవజండి భక్సింగ్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యము కొంచెం అలాగా మరి యూట్యూబ్లో పెడదామని తలంపు ఉంది. అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా చదివేటట్టుగా. ఎందుకు అటువంటి తలంపు కూడా వచ్చిందంటే దైవజండి భక్సింగ్ గారికి మాకు లేక నాకున్న సంబంధం ఏమిటి అంటే ముఖాముఖిగా నేను ఎప్పుడేమో దైవజనితో భక్సింగ్తో మాట్లాడలేదు. చాలాసార్లు చూసి ఎన్నో సంవత్సరాలు చూసాను దైవజన భక్సింగ్ గారిని. ఎందుకంటే నేను రక్షించమనేటువంటిది 1975 సెప్టెంబర్ నెల 4వ తారీఖున నేను రక్షించబడ్డాను. నేను నిజంగా దేవుని చిత్తము దేవుని సంకల్పం తెలియదు కానీ నేను జన్మించింది మా అమ్మకు పుట్టినటువంటిది ఆ తారీఖు కూడా సెప్టెంబర్ నెల 4వ తారీఖే. సంవత్సరం వచ్చేసి 1956 సెప్టెంబర్ నెల 4వ తారీఖున నా తల్లి గర్భంలో నుంచి నేను జన్మించి నేను. మా నాన్న పేరు ప్రకాశ్రావు, మా అమ్మ పేరు విజయలల్ల. మేము కనిగిరిలో ఉండేవాళ్ళము. మా తల్లిదండ్రుల యొక్క ఉద్యోగరీతిగా కనిగిరిలో ఉన్నాము. అక్కడ మందిరము, అక్కడ దైవజనులు దేవసంగారు ఉండేవాళ్ళు, మా ఆత్మీయ తండ్రి ఆయన. అట్లాగే జరుగుతూ ఉంది. అయితే రక్షించబడినటువంటి దినం నుండి కూడా ఆ నెల నుండి లేక ఆ సంవత్సరం నుంచి కూడా కాన్వకేషన్స్కు మా దైవ సేవకులు దైవసంగారిని తీసుకుపోతూ ఉండేవాళ్ళు. ఆ మంచి యవ్వనకాలంలో అప్పుడు నా వయసు 19. ఈ 19 ఏట నుంచి నేను హైదరాబాద్ కాన్వకేషను, చెన్నై కాన్వకేషను అట్లా పోతుండేవాడిని. ఆ దినాలలో దేవుడు సేవకు పిలిచాడు నన్ను. ఆ దినాల్లోనే 1976 ప్రభుని సేవకు పిలిచారు. సేవ పిలిచే సేవ చాలా కష్టమనేటువంటిది. ఎందుకంటే దైవజనుడు భక్సింగ్ గారు వారితో ఉన్న సేవ చాలా కష్టమనేటువంటిది. మా ఊళ్ళో దైవజనుడు సేవకులు దేవసంగారు ఉండేవాళ్ళు. ఆయన ఇబ్బందులు కానీ ఆయన కష్టాలు, ఆయన బాధలు చూసేవాడిని. ఆయన అంత బాధ ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ దైవజనుడు ఎప్పుడు కూడా బాధపడినట్టుగా కనపడు, సంతోషంగా ఉండేవాడు. నాకు అనిపించింది ఇటువంటి ఇబ్బందులలో కూడా ఆయన సంతోషంగా ఉండగలిగినాడే, నేను అటు ఉండలేనేమో అనుకుని నాకు సేవ వద్దని చెప్పాను. ఏదైనా కష్టపడి పని చేయాలనుకునేవాడిని. అందుకని దాదాపుగా 1976 నుండి 1986 వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు నేను దేవుని సేవకు రానే రాలి, ఒప్పుకోలే. ఆ తర్వాత 86లో నాకు వివాహమైంది. మా మామగారి పేరు ఉంగూరి జరిమే గారు, మా అత్తగారి పేరు దేవకర్ణమ్మ, మా మేనత్తె వాళ్ళ పొదిలో ఉంటారు. వివాహమైంది. వివాహమైన టయానికి నాకేమో సొంత క్లినిక్ ల్యాబ్ ఉంది, ల్యాబ్ రన్ చేస్తూ ఉండేవాడిని. నా భార్యకేమో ఆమె
మండల ఆఫీస్లో టైపిస్ట్గా పనిచేస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఉంది ఆమెకు. వివాహమైంది. వివాహమైనటువంటి ఆ నెలలో, అనగా అది 86వ సంవత్సరము మే నెలలో వివాహమైంది మాకు. ఆ వివాహమైన నెలలో నేను సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి ప్రభు ప్రార్థన చేసుకున్న, ప్రభా ఇన్ని సంవత్సరాలు నీ సేవని చేయలేదు, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు, నీతో నాకు సరైన సంబంధం లేకుండా పోయింది, ప్రభు నన్ను క్షమించు, వివాహమైంది కాబట్టి నా కుటుంబాన్ని దీవించు ప్రభు అని చెప్పేసి నేను వ్యక్తిగత నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థన ముందు కొనసాగించనియలేదు దేవుడు. ఏం చేస్తున్నాడంటే నా ప్రార్థన వింటాంలే ప్రభు, ఒకటే మాట అంటున్నాడు ప్రార్థనలో, నువ్వు నా మాట విను నేను నీ మాట వింటా, నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తా. ఇదే పట్టులో ఉన్నాడు, ఇదే మాట, ఇదే మాట. ఇంకా ప్రార్థన ముందుకు పోవటంలే, సరే నేను అన్నాను ప్రభుతో అన్నాను, ప్రభు నువ్వు ఇంత బలవంతంగా సేవకు రమ్మంటున్నావు కాబట్టి నేను సేవకు వస్తాను, నేనైతే వస్తాను, మరి నా భార్య గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంది, ఆమెతో నువ్వు మాట్లాడాలి, నేను పిలిస్తే వస్తుంది, తర్వాత ఇబ్బందులు వస్తాయేమో, అందుకని ఆమెతో నువ్వే మాట్లాడాలి ప్రభా, నువ్వు మాట్లాడితే ఆమె కానీ వస్తే నేను వస్తాను, ఇద్దరు సేవకు చేస్తామని చెప్పినాము. అయితే ప్రభుకి అసాధ్యం ఏది లేదు కనుక కొద్ది దినాల్లోనే ప్రభుత్వం ఆమెతో మాట్లాడినా భార్యతో మాట్లాడినాడు, ఆమె కూడా నేను కూడా సేవకు వస్తాను అన్నది. ఇంకా అప్పుడు సరే అనుకున్నాము, ఇక ఆమె జాబ్ రిజైన్ చేసేసింది, నేనేమో ల్యాబ్ తీసేసినాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రభుకు, ప్రభా మరి ఇద్దరిని సేవకు పిలుస్తావు కదా, సేవకు వస్తాం మేము, అయితే ఎవరితో కలిసి మేము పనిచేయాలి, ఒంటరిగా చేయకూడదు, ఒంటరిగా ఉంటే పడిపోతే లేపి కూడా ఉండాలి కదా. అందులో ఒక మాట కూడా ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనపడం మార్గం కలదు కానీ తుదకు అది మరణానికి త్రోవతీనని ఉంది. కాబట్టి ఒంటరిగా చేయటం ఎందుకు, తోడు లేకుండా చేయించుకోవటం ఎందుకు, నా సొంత మార్గంలో పోవటం ఎందుకు, నాకుంటే ఒకరు ఉండాలి అని. ఎందుకనగా వాక్యంలో ఉంది కదా, అపొస్తలుల బోధ ఎందునో సహవాసం అందునో రొట్టె విడిచిందో ప్రార్థన చేయటందునో ఎడతగా ఉండాలని వాక్యం ఉంది అపొస్తల కార్యంలో. కాబట్టి సహవాసం ఉండాలి, సహవాసం లేకుండా చేయకూడదు కూడా. అందుకని నేను ఎవరితో కలిసి పని చేయాలి ప్రభా అని చెప్పేసి ప్రభుని అడిగి ఇట్లా చెప్పాను నేను, ఏంటంటే నాకు వివాహం కాకముందు యవనస్తుడిగా ఉన్న రక్షించబడిన కొత్తలలో, మరి నేను సికింద్రపేటలో ఆరారికి మూటికర్ దగ్గర అక్కడ పనిచేసి నేను సేవ చేసేవారి దగ్గర, కాబట్టి అక్కడ అప్పుడు విశ్వవాణిలో ఇది ఉండే ఈ స్పందన పుస్తకం ఉండేది, స్పందన పుస్తకం దాని ఎడిటరు సౌడు జిఆర్ ప్రకాష్ గారు ఉన్నారు, వాళ్ళు నాకు కొంత పరిచయం మీరు కనిగిరి వచ్చినందువల్ల అట్లాగ నేను ఆరారికి మూటి గారితో కలిసి అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని. ఇప్పుడు ప్రభు సేవ పిలిచాడు కాబట్టి నేను అన్నాను, ప్రభా నువ్వు మీరు సేవ పిలిచాడు కాబట్టి ఇద్దరం భార్య భర్తలం మళ్ళీ అక్కడికి బొమ్మంటారా, సికింద్రాబాద్ పోయి విశ్వానికి బొమ్మంటారా, ఆరారికి మూటి దగ్గర బొమ్మంటారా, లేక నాకు తెలిసినటువంటి ఇంకోటి ఉంది సికింద్రాబాద్లో ఇంటిడు సువర్త ఉంది, ఏవరం క్రూసడ్ ఉంది, వాళ్ళ దగ్గర బొమ్మంటారా, వాళ్ళతో కలిసి సేవ చేయమంటారా, లేదా ఇంకొకటి మూడవది ప్రభా నన్ను నేను ఆర్టిస్ట్ని కనుక నాకు ఆర్టిస్ట్ నేను బొమ్మలు ఆర్ట్ చేస్తాను నేను. అప్పుడు ఇదివరకు ఆ చెక్కలకి బొమ్మలు వేసి ఆర్ట్ వేసి దానికి వాక్యాలు రాసి చిన్నపిల్లలకు సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్గా ఇస్తూ ఉండేవాడిని. ఆర్ట్ నాకు వచ్చు కాబట్టి అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఈ ఆరోగ్యమూర్తి గారి దగ్గర కానీ లేక ఇంటింటి సువార్త ఏవీరం క్రూస్ వాళ్ళ దగ్గర కానీ లేదా అంటే చెక్కలు కొనుక్కొని వాటికి పెయింట్ వేసి వాటికి మంచిగా వాక్యాలు రాసి ఆర్ట్ వేసి వాక్యాలు రాసి చెక్కలు మోసుకుంటా ప్రతి ఇంటికి పోతాం ఇద్దరం, నేను భార్య ఇద్దరము ప్రతి ఇంటికి పోయి చెక్కలు అందిస్తాను నేను, తీసుకున్న వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకుంటారు, ఇష్టం లేకపోతే వద్దంటారు అంతే, ఇంకొక ఇంటికి పోయేది. అట్లా కొన్నీళ్ళలోనే సరే మీ వాక్యం ఉంటుంది కదా, ఉచితంగా ఇస్తాను నేను, డబ్బు కాదు, ఉచితంగా ఇచ్చుకుంటా పోతా, తీసుకుంటే తీసుకుంటారు. అట్టనే సేవ చేసిన ప్రభా ప్రతి ఇంట్లో కూడా వాక్యం ఉంటుంది కదా అంటేను, ప్రభు దానికి ఏం చేయకుండా ఒకటే మాట, భక్త సింగ్, భక్త సింగ్, భక్త సింగ్, ఇదే మాట తీసుకొస్తా ఉన్నారు. భక్త సింగ్ గారు నాకు తెలిసిందని చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా కూడా ఎప్పుడున్న సాహసంలోనే, చిన్నప్పుడు మేము చదువుకున్న రోజులలో మా ఇంటి ప్రక్కనే ఈ ఒక ఇల్లు అది తీసుకొని అక్కడ మందిరం ఏర్పాటు చేశారు, అట్లా మందిరం తయారైపోయింది. కనిగిరిలో హెబ్రోన్ సహవాసం, మంచి సహవాసం, అక్కడ మా ఊరి కనిగిరికి భక్సి గారు దాదాపు 2 సార్లు వచ్చారు మా ఊరికి వచ్చారు, ఓఎంటీ వారు కూడా మా ప్రాంతం కనిగిరి కూడా వచ్చారు, అంటే భక్సి గారిగా సహవాసంలోనే పుట్టి పెరిగింది కూడా. అదే సేవ విషయంలో నేను ఎందుకు భక్సి గారి పేరు చెప్పలేదంటే భక్సి గారి యొక్క సహవాసంలో అక్కడ సేవ చాలా కఠినమైన సేవ, కేవలం విశ్వాసంతో కూడిన సేవే, కష్టము శ్రమలు బాధ ఎన్నో ఉంటాయి, అయినా కూడా సేవ చేస్తూ ఉండాల్సి ఉంది. చాలా కష్టమందని చెప్పినప్పుడు నేను ఆ పేరు అత్తనేతలు నా ప్రార్థనలో ఈ 3 మాత్రమే అడిగా ప్రభును, అది ప్రభు వేటి గొప్పకలేదు, ఒకటే భక్సింగ్ గారు, భక్సింగ్, 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 ఇదే పేరు గుర్తు తీసుకొస్తుంటుంటే సరే ప్రభా మీరు భక్సింగ్ గారు కలవమన్నారు కాబట్టి నేను భక్సింగ్ గారు కలుస్తానని చెప్పేసి ప్రార్థన ముగించినాను. ఆ రోజులలో
హైదరాబాద్కు పోవాలి, పెళ్ళైన కొత్త హైదరాబాద్కు పోవాలి, అక్కడ బక్స గారిని కలవాలని తలంపు రాలే. ఒకటే మాట, ప్రభు బక్స గారి పేరు చెప్పారు కాబట్టి నేరుగా బక్సం గారితోనే నేను లెటర్ రాస్తాను, నేను విషయం చెప్తా బక్సం గారికి, తర్వాత ఆయన ఇష్టం అన్నట్టుగా వెంటనే నేను, నా వివాహమైంది 86 సంవత్సరం 5 నెలలు వివాహమైతే ఆ నెలలో ప్రార్థన చేసిన అయిపోయింది. మరుసటి నెలలో వచ్చేసింది 6వ నెలలో నేను బక్సం గారి లెటర్ రాసే, ఫస్ట్ లెటర్ రాసా అన్న, ఇట్లా ప్రభు నన్ను సేవ పిలిచాడు, మేము సేవకు వస్తున్నాము, మీ పేరు చెప్పారు కాబట్టి మీ ఇష్టం, మీరు ఎక్కడికి బొమ్మటి ఎక్కడికి పోతే ఏం చేయమంటే అని చేస్తాను, మీ ఇష్టం అని చెప్పేసి నేను అలాగే ప్రభు సమర్పించుకొని వారు చెప్పి లెటర్ రాశాను. అయితే దేవజన బక్స్ గారు వెంటనే నాకు రిప్లై ఇచ్చారు, నాకు చాలా సంతోషం, చాలా ధన్యునే నేను. ఆ లెటర్లో కింద సంతకం ఉంది, దేవజన బక్స్ గారు సైన్ చేసి నాకు పంపించారు, ఆ లెటర్ మీకు చూపిస్తాను. దాంట్లో ఏముందంటే నాకు వచ్చిన, అంటే ఇంగ్లీష్లో పంపించారు, నాకు అప్పుడు అర్థమైంది, తొందరపడబాకండి, దేవుని చిత్తం కనుక్కోండి, దేవుని చిత్తం కనుక్కొని అట్లా దేవుని లోబడి అట్లా మీరు సేవకు రెండు ఎంత కానీ తొందరపడద్దు అన్నట్టుగా చెప్పారు. అప్పుడు నేను వెంటనే సెకండ్ లెటర్ రాశాను నేను బక్సింగ్ గారికి, అన్నాడు కదన్న మరి నన్ను తప్పకుండా ప్రభు ఇద్దరిని సేవకు పిలిచారు, ఆల్రెడీ మేము ఆ జాబ్ రిజైన్ చేసేసింది, నేను కూడా ల్యాబ్ తీసేసినాను, ఇంకా మీ కొరకు ఎదురు చూస్తున్నాను, మీ పేరు చెప్పారు కాబట్టి దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాను, మీరు ఏది చెప్తే అది ఎక్కడికి బొమ్మంటే అక్కడికి, ఏం చేయమంటే చేస్తాను, మీ ఇష్టం అని చెప్పేసి సెకండ్ లెటర్ రాశా. రాసినప్పుడు అప్పుడు దేవజన బక్స్ గారు మళ్ళీ సెకండ్ టైం కూడా వెంటనే రిప్లై ఇచ్చారు, రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో కూడా కొన్ని వాగ్దానాలు రాస్తూ రిప్లై ఇచ్చి అట్టది దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉండండి, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి కనిపెట్టుకుని ఉండండి, ప్రభు తగిన సమయంలో మిమ్మల్ని వాడుకుంటాడన్నట్టు కొన్ని లెటర్ రాశారు. నిజంగా అయితే నేను ధన్యుడిని, ఎందుకంటే దైవజనుడు బక్సింగ్ గారు ఆయన స్వయంగా మా విషయమే, నా విషయం, నా భార్య విషయమే ఆయన ప్రార్థన చేసి ఆయన మనసులో మేము ఉండి మాకు రిప్లై ఇచ్చినారంటే ఆయన స్వహస్తాలతో ఆ చేయవరాతుంది, అనగా ఆయన సిగ్నేచర్ ఉంది, లెటర్ ఏమో టైప్లో ఉంది, మీకు పంపిస్తాను, చూపిస్తాను, మీకు చూపిస్తాను లెటర్ ఉంది. ఫస్ట్ లెటర్ ఏమో దానికి నన్ను మెన్షన్ చేస్తూ లెటర్ రాశారంటే డియర్ బ్రదర్ అని రాశారు, చాలా సంతోషం చెప్పారు. తర్వాత సెకండ్ లెటర్ మేము రాసినప్పుడు నేను చెప్పినప్పుడు ఇద్దరము సేవకు వచ్చినామన్నా, నేను నా భార్య ఇద్దరు సేవకు వచ్చాము, ఇంకా మీ ఇష్టమని చెప్పినప్పుడు, అప్పుడు సెకండ్ లెటర్ రాసేటప్పుడు అప్పుడు డియర్ బ్రదర్ అనకుండా ఇద్దరిని మెన్షన్ చేస్తూ రాశారు, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అని రాస్తూ సెకండ్ లెటర్ రాశారు, మీకు చూపిస్తారు రెండు లెటర్లు కూడా. అట్లా దైవజనుడు మా విషయమై ఎంతో ప్రార్థన చేస్తుంటారు, ఆయన హృదయంలో నుంచి, ఆయన మనసులో నుంచి, ఆయన ఆలోచనల నుంచి వచ్చినటువంటి తలంపులు మాకు చెప్పగలిగినారు లెటర్ ద్వారా, కింద సైన్ కూడా చేసేసినారు. ఇంకా అక్కడి నుంచి అనమాట, ఆ దినం నుండి 1986 నుండి అప్పటికి మేము పెళ్ళి అయిన కొత్త కాబట్టి, మా అత్తగారు ఊరు పొదిలి కాబట్టి పొదిలో ఉన్నాం, అప్పుడు పొదిలిలో ఎల్షద్దే ప్రార్థన మందిరంలో దైవజనుడు తిమ్మదిగా ఉన్నారు, అక్కడ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు దైవజనుడు బక్స్ గారు ఏమన్నారు, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి పరిచయం చేస్తూ ఉండండి, కనిపెట్టుకున్నాండి, ప్రభు తగిన సమయంలో వాడుకుంటాడు అన్నారు కదా, అందుకని అత్తగారి ఇంట్లోనే ఉంటూ మందిరానికి వెళుతూ అట్లాగా అలాగా ఉండిపోయినాము. ఇంకా అక్కడి నుంచి మేము సేవకు పంపించబడ్డాము 1986 ఆ సేవకు పంపించబడ్డాం అప్పటి నుండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 7 స్థలాల్లో పనిచేసాము, సేవ చేస్తేప్పటికి సేవ చేస్తూనే ఉన్నాము. కానీ నాకు అనిపించింది దేవజనుడు బక్సింగ్ గారు వారి ప్రార్థన ఫలితంగా వారి ఆశీర్వాదాలు, వారి దీవులుగా ఇప్పుడు మేము కుటుంబంతో ఉండి దాదాపుగా మాకు ఆరుగురు బిడలు, 3 కుమారులు 3 కుమార్తెలు ప్రభు వారిని ఆశీర్వించారు, దీవించారు. కనుక ఇటీ దేవజనుడు బక్సింగ్ గారి యొక్క సహవాసంలో ఆయన ప్రార్థన ద్వారా ఇలా మేము కొనసాగుతున్నాం. కనుక దేవజన బక్స్ గారి గురించి ఈ నవంబర్ నెల వచ్చింది కాబట్టి అది కాన్వికేషన్ గుర్తుకొస్తుంటుంది, దేవజన బక్స్ గారి గుర్తుకు అందరికి గుర్తుకొస్తూ ఉంటుంటారు, కాన్వికేషన్ గుర్తుకొస్తుంది కాబట్టి ఈ నెలలో నుండి అట్లా కొన్ని దినముల వరకు కూడా దేవజన బక్స్ గారి గురించిన ఆ సాక్ష్యం అనేటువంటిది రోజు కొంచెం అంటే పంచుకోవాలని. దాని ద్వారా యవన పిల్లలు ఉన్నారు కదా, యవనస్తులు చాలా వరకు కూడా వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళకి సెల్ ఫోన్లు అలవాటు, వాళ్ళు యూట్యూబ్లో చూస్తుంటారు కాబట్టి అని చదువుతారు, తెలుసుకుంటాను ఆస్తితో పాటి అట్లాగా ఆరంభిద్దాం అనుకున్నాను. ప్రార్థన చేయండి, ఆ విషయం ప్రార్థన చేయండి, మా కొరకు, మా సేవ కొరకు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఇలాగను
కొంత సువార్త, కొంత వాక్యం, లేక కొన్ని సాక్ష్యాలు, ఇంకా దైవజన భక్ష సాక్ష్యం అట్లా మరి తెలియపరిచినందు వల్ల చాలా తెలుసుకుంటారు, మేలు పొందుతున్న ఆశ. అలాగో మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబ కొరకు ప్రార్థన చేయండి, మా సేవ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్.